ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రచారం తెర మీదకి వచ్చింది. జనసేన పార్టీకి సంబంధించిన కీలక నేత ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ గారికి రాజ్యసభ సీటు దక్కబోతుందా అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ అవకాశం ఇవ్వబోతుందా అనేది. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనేది జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రివర్గంలోకి వెళ్ళే అవకాశం ఉంది అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన పార్టీ నేత ఒకరు వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. దీని ఆధారంగా చూసుకుంటే ఒక రకంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకుండా పక్కన ఉంది కాబట్టి వాళ్ళ మధ్య జరిగిన అంతర్గత ఒప్పందమే రాజ్యసభ సీటు ఆఫర్ చేసింది కేంద్రం అనేది. అంటే ఈ ఎన్నికల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచేస్తుందా లేదా అనేది సెకండరీ విషయం. అంత అంటే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే జనసేనకు మించి అయితే ఓటింగ్ వచ్చేది, కానీ జనసేన సపోర్ట్ చేస్తే పూర్తిగా భారతీయ జనతా పార్టీ బలం పెరుగుద్ది తిరుపతిలో. అందుకని రాజ్యసభ సీటు ఆఫర్ చేసి జనసేనకి ఈ సీటు వాళ్ళు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ తమ బలం ఏంటో తెలుసుకోవడానికి. ఎందుకంటే జాతీయ పార్టీలు తమ బలం ఏంటనేది తెలుసుకుంటూ ఉంటుంటాయి, ఎక్కడ ఎంత బలం ఉంది ఏంటి దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేది ప్లాన్ చేసుకుంటారు, గెలుస్తారా లేదనేది పక్కన పెడితే. సో ఇప్పుడు అదే జరుగుతుంది తిరుపతి ఉప ఎన్నికల్లో. అందుకే రేపు కేంద్ర విస్తరణ జరిగినప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక అవకాశం ఇచ్చి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ జనసేన బీజేపీ కూటమిగా ఉన్నారు కాబట్టి జనసేన నుంచి ఒక వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంటుంది, రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం నాదెండ్ల మనోహర్ గారికి దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే ఇంకా ఏంటనేది ఒక క్లారిటీ రాలేదు, కానీ నాదెండ్ల మనోహర్ గారికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి అనేది ఇక్కడ ఎక్కువగా చెబుతున్నమాట. ఎందుకంటే ప్రస్తుతం రాజ్యసభకు వెళ్ళే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది అనేది కూడా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఒక విశ్లేషణ. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గం నేతకు చెందిన రాజ్యసభకు సీట్ ఇస్తే మంచి ప్రయోజనం ఉండొచ్చు అని చెప్పి బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారంట. అందుకే కర్ణాటకలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ సీటు నుంచి నాదెండ్ల మనోహర్ గారిని పంపించే అవకాశాలు ఉన్నాయి రాజ్యసభకు అనేది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.